మరో పదిహేను రోజుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు లబ్దిదారులకు స్వయంగా జీరో విద్యుత్ బిల్లులు అందజేశారు అనంతరం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిపుణులైన లెక్చర్లతో పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు లీకులు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు డ్వాక్రా సంఘాల మహిళలు తీసుకున్న రుణాల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని త్వరలోనే వడ్డీ మాఫీ చెక్కులను పంపిణీ చేస్తామన్నారు వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు ఆరోగ్యం వ్యాపారం వంటి వాటిపై ఖర్చు చేయడం ద్వారా మార్కెట్లో పెద్ద ఎత్తున మనీ సర్క్యులేట్ జరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందన్నారు ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ తరహాలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు